करीमनगर तागिन मैकलनो वीरंगन सृष्टिंचाडु रैश ड्राइविंग तो कालेश्वरं बोकलचेरुवुलोनिकी एसई कारु दूसुकेल्लिंदी घटनानु गुर्तिंची रक्षिंचेंदुकु वच्चे ग्रामस्तुलपै दुरुसुगा प्रवर्तिंचाडु सर्वीस रिवाल्वर तो काल्चि चंपेस्तानंटू ग्रामस्तुलनु बेदिरिंचाडु तर्वात स्नेहितुलतो कलिसि चेरुवु दग्गर बहिरंग प्रदेशंलो मंदु पार्टी चेसुकुन्नाडु अयिते ग्रामस्तुलंता एदुरु तिरगडंतो अक्कडि नुंचि एसई परारय्याडु కరీంనగర్ లో ఎస్ఐ వీరంగం పై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ చెప్పండి అసలు ఎస్ఐ ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చారు గ్రామస్తులతో ఎందుకు గొడవ పడ్డట్టు వరప్రసాద్ కొద్దిసేపటి క్రితం 8 గంటల ప్రాంతం లోపల మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామశివారలోని బొక్కలకుంట చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇటీవల సుల్తానాబాద్ నుండి కరీంనగర్ ట్రాఫిక్ కి ఎస్ఐ ఇంద్రసేన రెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈ నేపథ్యం లోపల ఈ రోజు ఆ చెరువు ప్రాంతం లోపల మిత్రులతో అతను పార్టీ చేసుకున్నట్టుగా ఆ గ్రామస్తులు మనకు చెప్తున్నారు ఈ క్రమం లోపల మధ్యాహ్నం మొత్తం లోపల ఆ వారు డ్రైవ్ చేస్తున్న ఒక కారు ఆ చెరువు లోపల పడిపోవడం జరిగింది పూర్తిగా బోల్తా పడ్డ చెరువుని ఆ చెరువు లోపల పూర్తిగా ఈ కారు బోల్తా పడిపోవడం జరిగింది దీంతో గ్రామస్తులు వచ్చి ఆ వారిని అందులో ఉన్న వారిని రక్షించారు ఈ నేపథ్యం లోపల ఆ తాగి అక్కడ ఏదైతే వారు న్యూసెన్స్ క్రియేట్ చేశారు దానిపై గ్రామస్తులు ప్రశ్నించినందుకు వారు గ్రామస్తుల పైకే తిరగబోవడం జరిగింది ఈ నేపథ్యం లోపల వారు గ్రామస్తుల్ని తీవ్రంగా బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది ఇదే నేపథ్యం లోపల అక్కడే ఉన్న ఇంద్రసేన రెడ్డి ఎస్ఐ గ్రామస్తుల్ని తన సర్వీస్ రివాల్వర్ తో బెదిరించినట్టుగా అక్కడ గ్రామస్తులు మనకు చెప్తున్నారు నేను ఎస్ఐని మా ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ పార్టీ చేసుకుంటాం మీకు ఎవరు ప్రశ్నించడానికని వారిని గ్రామస్తులను థ్రెటన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది గ్రామస్తులు ఈ నేపథ్యం లోపల తన పైన తిరగబడడంతో ఎస్ఐ అక్కడ నుండి ఇక పరారవడం జరిగింది ఈ నేపథ్యం లోపల అక్కడ ఏదైతే బోల్తా పడ్డ కారు లోపల ఉన్న వారిని గ్రామస్తులు పట్టుకోవడం జరిగింది అయితే కాసేపు వారితో చాలా వాగ్వాదంకి ఆ తాగిన మైకంలో ఉన్న యువకులు అక్కడ దిగడం జరిగింది ఈ నేపథ్యం లోపల ఎస్ఐ అక్కడ నుండి వెళ్లిపోయారు ఆ గ్రామస్తులు ప్రస్తుతం అక్కడ ఎస్ఐకి సంబంధించిన బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ గ్రామస్తుల దగ్గర వారు ఉన్నారు ఈ నేపథ్యం లోపల తీసుకుంటే ఏదైతే ఎస్ఐకి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో తన సర్వీస్ రివాల్వర్ తో బెదిరించడం పైన గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రవీణ్.